చుట్టూ చూడండి. మీకు ఏం కనిపిస్తోంది? దృష్టి కలిగి ఉండటం అనేది జీవితం గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది. మీ పరిశీలన, సరైన విశ్లేషణ మిమ్మల్ని గొప్ప శాస్త్రవేత్తగా చేస్తుంది. అందుకే విజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించే ప్రధాన పరిశోధనా పద్ధతుల్లో పరిశీలన ఒకటి. జీవకణాన్ని సరిగ్గా ఇలాగే కనుక్కుంటారు. జీవకణం అనేది జీవం యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక ప్రమాణం. కణం అనేది సజీవ నిర్జీవ పదార్థాలను వేరుచేస్తుంది. కణాల అధ్యయనాన్ని సెల్ బయాలజీ లేదా సైటాలజీ అంటారు. కణ జీవశాస్త్రంలో ప్రధానంగా మూడు అంశాలుంటాయి: కణ నిర్మాణం, కణాల పనితీరు, కణాల అభివృద్ధి మరియు కణాలలో వైవిధ్యం. సూక్ష్మదర్శిని సహాయంతో కార్క్ యొక్క పలుచని ఖండంలో కణాలను 1665 సంవత్సరంలో పరిశీలించిన తొలి వ్యక్తి ఆంగ్ల వృక్ష శాస్త్రజ్ఞుడు రాబర్ట్ హుక్. ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ డట్రోచెట్ 1824 మొదటిసారి మొక్కలు మరియు జంతువుల నిర్మాణ ప్రమాణం కణం అని స్పష్టంగా వివరించాడు. కణం యొక్క జీవ పదార్థానికి పర్కెన్జీ 1839 సంవత్సరంలో ప్రోటోప్లాజం అనే పేరు పెట్టారు. తర్వాతే హక్సే ప్రోటోప్లాజంను జీవానికి భౌతిక మూలంగా అభివర్ణించాడు. జర్మన్ వృక్ష శాస్త్రజ్ఞుడు మాథియాస్ ష్లేడెన్ మరియు బ్రిటిష్ జంతు శాస్త్రవేత్త థియోడోర్ ష్వాన్ 1838లో జీవకణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం అన్ని జీవులు కణాలతో తయారవుతాయి. ఈ కణాలు జీవుల శారీరక ప్రక్రియలను నిర్వహిస్తాయి. జర్మన్ శాస్త్రవేత్త రూడోల్ఫ్ విర్చో కొత్త కణాలు ముందుగా ఉన్న కణాల నుంచి మాత్రమే ఉత్పన్నమవుతాయని ప్రతిపాదించడం ద్వారా కణాల అభివృద్ధిని వివరించారు. ముందుగా ఉన్న కణాల పెరుగుదల తరువాత వాటి విభజన వల్ల ఇది సాధ్యపడుతుంది. సారాంశం చూద్దాం. కణాల అధ్యయనాన్ని సెల్ బయాలజీ లేదా సైటాలజీ అంటారు. కణజీవశాస్త్రంలో ప్రధానంగా మూడు అంశాలుంటాయి: కణాల నిర్మాణం, కణాల పనితీరు, వాటి అభివృద్ధి, కణాలలో వైవిధ్యం. సూక్ష్మదర్శిని సహాయంతో బెండు మొక్క పలుచని పొర తీసుకొని అందులోని కణాలను 1665 సంవత్సరంలో పరిశీలించిన తొలి శాస్త్రవేత్త బ్రిటన్కి చెందిన రాబర్ట్ హుక్. ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ డట్రోచెట్ మొదటిసారి మొక్కలు జంతువుల నిర్మాణ ప్రమాణం కణం అని వివరించారు. కణజీవ పదార్థానికి పర్కింటే ప్రోటోప్లాజం అని పేరు పెట్టారు. ష్లీడెన్ మరియు ష్వాన్ 1838లో ప్రతిపాదించిన జీవకణ సిద్ధాంతం ప్రకారం అన్ని జీవులు కణాలతో తయారవుతాయి. ఈ కణాలు జీవుల శారీరక ప్రక్రియలను నిర్వహిస్తాయి. రూడోల్ఫ్ విర్షో కొత్త కణాలు ముందుగా ఉన్న కణాల నుండి మాత్రమే ఉత్పన్నమవుతాయని ప్రతిపాదించారు. ముందుగా ఉన్న కణాల పెరుగుదల విభజన వల్ల ఇది సాధ్యం. ఈ శాస్త్రవేత్తలందరి వద్ద గొప్ప సాధనాలు లేవు, అయినా కణజీవశాస్త్రం గురించి అద్భుతమైన ఆవిష్కారాలు చేశారు కదా. వారు పొందిన జ్ఞానం కణజీవశాస్త్రంపై సంక్లిష్టమైన పరిశోధనలకు ద్వారాలను తెరిచింది. ఇప్పుడు జీవకణాలను మీరే అధ్యయనం చేయవచ్చు. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు ఇంకా బ్యాక్టీరియా యొక్క కణాల పరిమాణం, ఆకారం, నిర్మాణంలో భిన్నంగా ఉంటాయి, కానీ ఒకే రకమైన నిర్మాణ ప్రక్రియను కలిగి ఉంటాయి. మన శరీరంలోని వివిధ కణాల గురించి తెలుసుకోవడానికి మా లైబ్రరీలో అన్వేషించండి. Keep imbibing. We believe in you.